అందరికి నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్లో నా వీడియో చూస్తుంటే వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకోటి ఏంటంటే, ఇంతకు ముందు ఇందులో మనం వేరే కంటెంట్ అప్లోడ్ చేసేది అనమాట, కాకపోతే కొన్ని కారణాల వలన సో ఆ కంటెంట్ అన్నిటి మనం ప్రైవేట్ లో పెట్టేసి ఇప్పుడు ఈ బిగ్ బాస్ కంటెంట్ అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనం ఇది థర్డ్ వీడియో దీంతో. సో కంటెంట్ వచ్చేసి చెప్పాయి కదా బిగ్ బాస్ గురించి, అయితే ఇక్కడ నుంచి ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి అనమాట. ఈ వీడియో గురించి మనం మాట్లాడదాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను చెప్పేసి, సో మనం ఈ వీడియోలో టూ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఈ బిగ్ బాస్ బజన్ అది ఉంటుంది కదా కామన్ గా, ఈ హౌస్ నుంచి ఎవ్రీ వీక్ ఎవరో ఒకరు కామన్ గా హెల్మెట్ అయి బయటకు వెళ్తారు. సో బయటకు వెళ్ళిన తర్వాతకి ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళను ఇంటర్వ్యూ చేసే ఒక ప్రాసెస్ ఉంటుంది, అంటే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రోగ్రామ్ పేరు మీ అందరు తెలుసు, బిగ్ బాస్ బజ్. సో ఎవ్రీ సీజన్ కి డిఫరెంట్ గా ఒక బిగ్ బాస్ బజ్ అనేది జరుగుతుంది అనమాట. థర్డ్ సీజన్ చేసి జరుగుతుందని అనుకుంటున్నా, ఒకవేళ మిస్టేక్ ఉంటే కింద కామెంట్ చేయండి, అంటే ఎప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందని కింద కామెంట్ చేయండి. ఎందుకంటే కౌశల్ ఉన్నప్పుడు అయితే బిగ్ బాస్ చూపిన కౌశల్ కాబట్టి అప్పటి నుంచి అయితే ఈ బిగ్ బాస్ బజ్ అనేది ప్రోగ్రామ్ అయితే లేదని నాకు తెలిసి, అప్పుడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కామన్ గా ఇప్పుడు మీడియా హౌసెస్ ఉంటాయి కాబట్టి అలానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అయితే పర్సనల్ గా పిలుచుకొని వాళ్ళ ఆఫీస్ పిలుచుకొని అక్కడి నుంచి లేకుంటే బయట అయితే కెఫ్లో ఎక్కడో కూడా అక్కడ వాళ్ళను ఇంటర్వ్యూ అని తీసుకున్నాయి అనమాట. సో ఇక మనం చెప్తున్నాం కదా, సో ఈ బిగ్ బాస్ బజ్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే ప్రతి సీజన్ జరుగుతుంది. సో ఈ ఎవరైతే హోస్ట్ వస్తారో ఆ హోస్ట్ అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమెంట్ అయ్యి ఎవరైతే వస్తారో ఆ పర్సన్ ని తికమక క్వశ్చన్లు, కొన్ని టిపికల్ క్వశ్చన్స్, కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్, అలానే హౌస్ లో ఏం జరుగుతుంది, సో వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని డెఫినెట్ గా వీళ్ళు ఎండగట్టే ప్రయత్నం చేస్తారు అనమాట. అలానే వాళ్ళకంటే అంత ఎంత కంటెంట్ అనేది ఈ బిగ్ బాస్ అభిమానులకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే, ఈ ఎయిత్ సీజన్ కి బిగ్ బాస్ బజ్ కి వచ్చే ఆ హోస్ట్ ఎవరనేది, బిగ్ బాస్ బజ్ ఎయిత్ సీజన్ కి హోస్ట్ గా తీసుకునేది ఎవరినంటే, గత సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ నుంచి ఒక పర్సన్ వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరు? స్టార్మా అండ్ మల్చాన్. సో వాళ్ళు వాళ్ళకున్న బేస్ పెట్టుకుని వాళ్ళు ఎవరైతే పర్సన్ ఉంటారో సో ఆ పర్సన్ వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. వాళ్ళతోటి బయటకు వచ్చిన పర్సన్ ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తారు. 19 మెంబర్స్ లాస్ట్ సీజన్ లో హౌస్ లోకి వచ్చింది. సో ఎవరైతే హోస్ట్ గా వస్తే బాగుంటుంది అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ ఏం చెప్తా, సో ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. సో ఐ రెస్పెక్ట్ దట్, ఎందుకంటే నా ఇష్టము మీ ఇష్టం కావాలని లేదు కాబట్టి, దిస్ ఈజ్ ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో అదే చెప్తున్నా, ఈ సీజన్ కి శివాజీ గారు వచ్చే అవకాశం అయితే ఉంది అనుకుంటున్నా, సేమ్ టైం శివాజీ గారు వస్తే బాగుంటుంది అనుకుని నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే సో లాస్ట్ సీజన్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా శివాజీ గారి ఈ మాట్లాడే స్కిల్స్ కావచ్చు, మనకు పర్సన్ తోటి డిబేట్ అయితే పెట్టడం అయితేనేమి, ప్రతి దాంట్లో కూడా తను మాట్లాడే విధానం అనేది చాలా పర్టికులర్ గా చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట. కట్టే కొట్టే తెచ్చే ఒక్కోసారి డిస్కషన్ పెరిగినప్పటికీ కూడా ప్రతి డిస్కషన్ లో క్లారిటీ అయితే మెయింటైన్ చేస్తాడు, ప్రతిది కూడా అవగాహన ఉంటుంది అనమాట. సో ప్రతి దానికి తను తెలుసు, ఏది ఎట్లా పోతుంది, ఏది ఏ విధంగా జరుగుతుంది, ఏది ఏ విధంగా మనం చేయాలి, ఏ విధంగా చేయకూడదు అని చెప్పి అని ప్రతిది కూడా శివాజీ గారి అయితే చాలా ఐడియా ఉంటుంది. ఇంకా చాలా మంది అంటారు, అరే మరి కదా అమదీప్ లేడారా, మా అమదీప్ ఉన్నాడు కదా, మా అర్జున్ ఉన్నాడు కదా, సో తేజ కూడా తన యూట్యూబ్ ఛానల్ ఉంది, సో తను కూడా బ్లాగ్స్ చేస్తాడు, ఫుడ్ బ్లాగ్స్, తను కూడా మాట్లాడతాడు అని చెప్పేసి అని. ఓకే, కాకపోతే వీళ్ళందరిలో వచ్చే కంటెస్టెంట్ ని డెఫినెట్ గా ఎదుర్కొని పెట్టే ప్రయత్నం చేయాలి. అలానే సో ఒకటి నేను చెప్తా చిన్న పాయింట్, సో అమర్దీప్ గురించి మనం మాట్లాడుకుంటే, అమర్దీప్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతిసారి కూడా ఒక టాస్క్ గురించి మాట్లాడడం అయితేనేమి, అయితేనేమో ఒక మన టాస్క్ ఇచ్చినప్పుడు కామన్ గా దాన్ని చదువుతారు కదా, సో టాస్క్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం పర్ఫామ్ చేయాలి, కొన్నిసార్లు అమర్దీప్ కి టాస్క్ అర్థం కాకపోదు. సో అలాంటి అమర్దీప్ గారిని మనము హోస్ట్ గా చూస్తే, సో ఆపోజిట్ వచ్చే పర్సన్ కి ఎవరైతే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారో ఆ పర్సన్ ని కింద పైన పడేసి మనతో క్వశ్చన్స్ అయితే అడిగే ప్రయత్నం అయితే చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు అనమాట. దిస్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే వచ్చే పర్సన్ డిఫరెంట్ గా అక్కడ హోల్డ్ పెట్టేసేయాలి, హోల్డ్ చేసేసి క్వశ్చన్ చేసేయాలి, క్వశ్చన్ చేస్తే తన దగ్గర నుంచి ఆన్సర్ అనేది చాలా క్రిటికల్ గా రావడానికి ప్రయత్నం చేయాలి. అలా అని చెప్పేసి ఏదో అడిగినామా అడిగినామా అంట కాదు, ఎందుకంటే షో హిట్ అవ్వాలంటే డిఫరెంట్ గా కొన్ని క్వశ్చన్స్ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అయితే ప్రతిదీ కూడా ఉంటుంది అనమాట. కంపేర్ విత్ శివాజీ గారితో చూస్తే బెటర్ ఆప్షన్ అయితే నా పర్సనల్ నేను అనుకుంటున్నా శివాజీ గారి కన్నా మించిన ఈ బెస్ట్ ఆప్షన్ అయితే ఎవరు లేరు, ఎవరు దేనికి, ఈ బిగ్ బాస్ బజ్ ప్రోగ్రామ్ కి అనమాట. ఆల్రెడీ అంటున్నారు అనమాట బిగ్ బాస్ బజ్ కి శివాజీ గారిని అయితే ఈ ఎండమాల్ షైన్ అయితే స్టార్మా, సో వీళ్ళైతే వెళ్ళి తనను అంటే కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో అడగడం తోటి తన అయితే ఓకే అన్నట్టు చెప్పినట్టు, సో నాకు కూడా కాదు బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన సోషల్ మీడియాలో అదే ఇందులో చూసింది మనం మాట్లాడతాం కాబట్టి, సో వాళ్ళు వెళ్ళి కాంటాక్ట్ అవ్వడం జరిగింది బట్ తను కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యిండు అని చెప్పేసి అన్నట్టు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో దాని విధంగా చూసుకుంటే డిఫరెంట్ గా శివాజీ గారు 92-99% అయితే బిగ్ బాస్ బజ్ ప్రోగ్రామ్ కి అయితే అంటే ఏ సీజన్ సంబంధించిన ఈ ప్రోగ్రామ్ కి అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. నేను కూడా గెస్ట్ గురించి చేయలేకపోతున్నాను, శివాజీ గారి నుంచి ఎవరు వస్తారా బాబా అంటే ఎవరు వస్తారో అని చెప్పేసి నాకు చిన్న బట్టి క్వశ్చన్ మార్క్ అనమాట, రావచ్చు చెప్పిన ఎవరు వచ్చా కూడా తెలియదు. సో నెక్స్ట్ ఏంటంటే రెమ్యునరేషన్ గురించి, సేమ్ బిగ్ బాస్ ఈ ఎయిత్ సీజన్ సంబంధించి, తెలుగు సీజన్ సంబంధించి హోస్ట్ గా ఆల్రెడీ నాగార్జున గారు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి కూడా
తెలిసిన విషయం. ఎందుకంటే నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే రెమ్యునరేషన్. సో నాగార్జున గారి రెమ్యునరేషన్ ఎంత అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చిన్నప్పటి క్వశ్చన్, ఎవ్రీ సీజన్ వచ్చేసరికి సో నాగార్జున గారు ఎంత తీసుకుంటున్నారు, నాగార్జున గారు ఎంత తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారు, లాస్ట్ సీజన్ ఇంత తీసుకున్నారట, ఈ సీజన్ ఇంత తీసుకుంటున్నారట, అంటే ఎవరికి తెలియదు, ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి లీక్స్ అయితే వస్తాయన్నమాట, కాకపోతే పర్ఫెక్ట్ గా ఎవరికైతే ఇంత అమౌంట్ వస్తుందని చెప్పేసి నాగార్జున గారు చెప్పుకోలేరు. అలాంటి చెప్పేసి ఇచ్చే మేనేజ్మెంట్ కూడా చెప్పరు అనమాట. సో మేము హోస్ట్ గా చేసిన నాగార్జునకి ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మొత్తం ఈ పర్సనల్ అనమాట, ఒక బిజినెస్ ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ డీటెయిల్స్ అనేది ఎవరికి బయట చెప్పరు. ఎందుకంటే ఆ డీలింగ్స్ బయట పెట్టలేరు మెయిన్ గా. అది థర్డ్ సీజన్ నుంచి నాగార్జున చేస్తున్నారు. సో ఈ థర్డ్ సీజన్ నుంచి అయితే 3.5 crores నుంచి స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. సో 3.5 తర్వాత 6, తర్వాత 8, తర్వాత 10, అట్లా 15 ఇట్లయితే బ్యాక్ ఒక సీజన్ కి తన హోస్టింగ్ కి, అంటే ఇప్పుడు ఎవరైనా కూడా డిమాండ్ అంటే చేస్తున్నారు అంటే ఏ విధంగా చేస్తారంటే, సో తన హోస్టింగ్ కి పాస్ మార్కులు పడి అలానే బెటర్ ఉంది, సో నాగార్జునకు సంబంధించి ఇంకా నాగార్జున మనము రీప్లేస్ చేయలేము అన్నప్పుడే తన కూడా డిమాండ్ పెరుగుతుంది. ఈ బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సో నాగార్జున గారు అడిగినంత రెమ్యునేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. మరి ఇప్పుడు ఈ సీజన్కి వచ్చేసి, ఈ 8 సీజన్కి వచ్చేసి నాగార్జున గారి రెమ్యునరేషన్ ఎంత అని అంటే మనకు చిన్నప్పటి డౌట్ రావచ్చు. ప్రతిదీ సీజన్ గురించి మనం చెప్పాం కదా, మరి ఈ సీజన్కి ఎంత అనుకుంటుందాం అని చెప్పేసి అంటే బయట తెలిసిన సమాచారం ప్రకారం సో 20-25 crores మధ్యలో నాగార్జున గారి రెమ్యునరేషన్ అయితే ఉందని మనకు తెలుస్తున్న విషయం. నాకు ఎవరు పర్సనల్గా మెసేజ్ పెట్టలేదు, అలాంటి చెప్పేసి నాగార్జున గారు నాకు చెప్పలేదు, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చెప్పలేదు. మేనేజ్ ఏంటంటే ఇక్కడ నోట్ సోషల్ మీడియాలో వచ్చి దాని మీద బేస్ చేసుకొని దాని నుంచి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి తమిళ ఏం పెట్టినారా అని అడుగుతుంది సల్మాన్ ఖాన్. సో బాలీవుడ్ లో అది ఎప్పటి నుంచో నడుస్తుంది, ఐ థింక్ 17 ఎంతో సీజన్ నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. సో మరి అక్కడ సల్మాన్ ఖాన్ ఎంత తీసుకుంటుండే చెప్పేసి చిన్నపాటి క్వశ్చన్ ప్రతి ఒక్కరు రావచ్చు. సో తనకున్న టార్గెట్ అయితేనేమి, అంటే ప్రతి సినిమాకు తను తీసుకున్న రెమ్యునరేషన్ అనేది 100 crores 120 crores అంటారు కాబట్టి, అలాంటి పర్సన్ ప్రతి ఎపిసోడ్ కి 10-12 ఆ క్రోడ్స్ మధ్యలో ప్రతి ఎపిసోడ్ ఛార్జ్ చేస్తున్నట్టయితే మనకు తెలుసు ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ మన నాగార్జున గారు ఎంత తీసుకుంటున్నారు అంటే ఈ సీజన్ కి ఎస్పెషల్లీ 8 సీజన్ కి 20-25 crores తను తీసుకునే రెమ్యునరేషన్ అయితే సాలరీ అయితే, సల్మాన్ ఖాన్ అయితే 10-12 crores అయితే పర్ ఎపిసోడ్ తీసుకుంటున్నాడు అనమాట. సో 100 డేస్ అలా చెప్పేసి ఎన్ని వారాలు అంత అమౌంట్ లెక్కేసుకోండి, ఎంత అమౌంట్ అయింది అనేది మీరు లెక్కేసుకోండి. నాగార్జున తీసుకున్న రెమ్యునరేషన్ తో పోలిస్తే సల్మాన్ ఖాన్ తీసుకున్న రెమ్యునరేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. అట్లా అని చెప్పేసి ఇక్కడ నాగార్జున గానీ నేను ఏం కించపరచట్లే. కాకపోతే అంటే వాళ్ళు ఎందుకు అంత అమౌంట్ ఇస్తున్నారు కూడా చిన్నపాటి క్వశ్చన్ మార్క్ మీకు రావాల్సి ఉన్నారు రావాలి. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ అనేది ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో ఉంటారు, అలానే ఎవరైతే ఈ తెలుగు వాళ్ళు ఉంటారో బయట కంట్రీస్ లో అక్కడ ఉంటది. బట్ హిందీ అనేది ఈ నార్త్ మొత్తం హిందీ, అక్కడ వాళ్ళకు ఆడియన్స్ అనేది ఎక్కువ ఉంటారు అనమాట. సో హిందీ లాంగ్వేజ్ కి రీచ్ ఎక్కువ ఉండమే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఇక్కడ నాగార్జున గారికి ఆ రేంజ్ లో వచ్చే రెమ్యునరేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎక్కువే, అక్కడ ఆయన కదా ఎక్కువే. కాకపోతే ఇద్దరిలో మనం కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ గా అయితే సల్మాన్ ఖాన్ కి నాగార్జున గారికి వచ్చే ఈ రెమ్యునరేషన్ తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అన్నమాట. ఇది ప్రసంగతి సంబంధించిన విషయము. ఇంకోటి ఏంటంటే మనము ఇప్పుడు కంటెస్టెంట్ సృష్టి గురించి, అలానే ఈ షో ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి మనం నెక్స్ట్ ఇంకో వీడియో చేసుకుందాము. అంటే రెగ్యులర్ గా ఇక్కడ నుంచి రెగ్యులర్ గా బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. సో ప్రజెంట్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.